టీ కాంగ్రెస్ లో పీసీసీ కమిటీ వివాదం కొనసాగుతుంది. ఇవాల భట్టి ఇంట్లో మరోసారి భేటీ కానున్నారు పార్టీ సీనియర్ నేతలు. పీసీసీ కమిటీ కూర్పు తనకు తెలియకుండా చేశారని భట్టి బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సీఎల్పీ నాయకుడికి ఇవ్వాల్సిన కనీస మర్యాదను ఇవ్వలేదనేది పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం. దీంట్లో భాగంగానే ఇటీవల భట్టి నివాసానికి సీనియర్ నేతలు వెళ్లి చర్చించారు. పార్టీ అధిష్టానం పీసీసీ కమిటీని మళ్లీ పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. దీనిపై నేడు మరోసారి సమావేశమవుతున్నారు. భట్టి ఇంట్లో జరిగే ఈ సమావేశానికి పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. మాచర్లలో మళ్లీ అగ్గిరాజుకుంటాయి. టీడీపీ చేపట్టిన ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతామని ముందే దీక్షబూనారు వైసీపీ నేతలు. దీనికి తగ్గట్టుగానే నిన్న సాయంత్రం కార్యక్రమం జరగాల్సిన ప్రాంతానికి ఆ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ముందుగా ఓ టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తితో గొడవ పడ్డారు. మాటామాటా పెరిగింది. చివరికి కర్రలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. పరిస్థితులు చేజారిపోతున్నాయని పోలీసులు గుర్తించేలోపే విధ్వంసం మొదలైంది. వాహనాలను తగలబెట్టడం, ఆస్తుల విధ్వంసం జరిగిపోయాయి. మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మాసు శివయ్య అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్లో ఈ ప్రమాదం సంభవించింది. వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోవాలని 30 మంది ఎమ్మెల్యేలను హెచ్చరించారు. 3 నెలల్లో పనితీరు మార్చుకోవాలని, లేదంటే కొత్త అభ్యర్థుల్ని పెడతానని జగన్ హెచ్చరించారు. సీఎం జగన్ నిర్దేశించిన 30 రోజులు తిరగని ఎమ్మెల్యేలు 68 మంది ఉన్నారు. రోజుకు 20 మంది ఎమ్మెల్యేలు సగటున 4 గంటలే తిరిగారు. సీఎం టార్గెట్ రీచ్ కాని వాళ్లలో ఎక్కువ మంది మంత్రులే ఉన్నారు. మార్చిలోపు పనితీరు మార్చుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేల్ని సీఎం జగన్ హెచ్చరించారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం కోసం ఈ నెల 12న ఢిల్లీ వెళ్లారు కేసీఆర్. ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీస్ ను ప్రారంభించారు. నిన్న సాయంత్రం వరకు ఢిల్లీలో బిజీగా గడిపారు కేసీఆర్. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా, మహారాష్ట, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు కేసీఆర్ ను కలిసి బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. మిషన్ 90 లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ చంద్. వచ్చే 6 నెలలు కీలకమని, కష్టపడి పనిచేయాలని నేతలకు పిలిపించారు. ఇక అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. పదాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు రుణమాఫీ, ధరణి సమస్యలపై ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ నెల 30న అసెంబ్లీ ఇన్ఛార్జీలు, పాలకులు, కన్వీనర్లు, విస్తారకులతో బీఎల్ సంతోష్ సమావేశం కానున్నారు. ఇక జనవరి 7న 119 నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీలతో నిర్వహించనున్న సదస్సులో వర్చువల్ గా పాల్గొన్నారు జేపీ నడ్డా. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పీఎంఎల్ఏ కింద నోటీసులు ఇచ్చింది ఈడీ. 2002 ఈసీఐఆర్లో నమోదైన కేసుపై సమన్లు ఇచ్చి 10 అంశాలు ప్రస్తావించింది. కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ల వివరాలతో పాటు ఈ నెల 19న విచారణకు రావాలని సూచించింది. స్థిరాచర ఆస్తులకు సంబంధించిన వివరాలివ్వాలని కూడా పేర్కొంది. రోహిత్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న సేల్ డీడ్, ఇన్వాయిస్ కాపీలు తేవాలని కోరారు ఈడీ అధికారులు. అలాగే ఆస్తుల కొనుగోలుకు సంబంధించి సోర్స్ ఆఫ్ ఫండ్ వివరాలు ఇవ్వాలని కూడా అడిగారు. రోహిత్ పేరు మీదున్న కంపెనీలు, ట్రస్టుల వివరాలు కోరారు. వీటితో పాటు 2015 నుంచి బ్యాలెన్స్ షీట్స్, కంపెనీల స్థిర చరాస్తులతో పాటు లోన్స్, లోన్ అగ్రిమెంట్స్ కూడిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది ఈడీ. తెలంగాణలో రాష్టపతి ముర్ము శీతాకాల విడిదిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్. ఈ నెల 26 నుండి 5 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు ముర్ము. పర్యటనలో భాగంగా రామప్ప, భద్రాచలాన్ని సందర్శించనున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా కన్హశాంతి వనంలో రామచంద్ర మహారాజ్ 150వ జయంతి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఇంకా జీతాలు ఇవ్వకపోవడంపై ఏపీ ఎన్జీఓ నేతలు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూలికన్నా దారుణంగా ఉందంటున్నారు. పాలు, కూరగాయల బ్యాంకుల వాళ్ల దగ్గర కూడా లోకువయ్యే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. బ్యాంకులు కూడా ఉద్యోగులకు రుణాలు ఇవ్వని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ నిధులు ఉద్యోగులకు ఇవ్వకుండా ప్రభుత్వం వాడుకోవడమేంటని నిలదీశారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఉద్యోగులను సంక్షోభంలోకి ఎందుకు నెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. నవీన్ రెడ్డి కస్టడీ పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. నిన్న ఇబ్రహీంపట్నం కోర్టులో వాదనలు వినిపించారు నవీన్ రెడ్డి తరపు న్యాయవాది. ఈ కేసులో 307 సెక్షన్ వర్తించదని కోర్టుకు తెలిపారు. ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం, ప్రేమ తర్వాత విడిపోయారన్నారు.
వైశాలిని కిడ్నాప్ చేయాలనే ఉద్దేశం నవీన్ రెడ్డికి ఎక్కడా లేదన్నారు. అంతేకాదు నవీన్ రెడ్డి నుంచి వైశాలి 5 లక్షల రూపాయలు తీసుకుందన్నారు. ఇక దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది మ్యాజిస్ట్రేట్. అనకాపల్లి జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు కొండపాలం గ్రామానికి చెందిన యువతిపై చాకుతో దాడి చేశాడు. అడ్డుకున్న యువతి తల్లికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. రాంబిల్లి మండలం గజ్జిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 22 ఏళ్ల నానాజీ పుడిమడక కొండిపాలెం ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకు యువతి ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. యువతి తల్లి అడ్డుకోగా రాడ్డుతో తలపై కొట్టాడు. యువతిపై కూడా కత్తితో దాడి చేశారు. ఆమె చేతులపై గాయాలయ్యాయి. యువతి వేలును గట్టిగా కొరికి పారిపోయాడు. గుంటూరు జిల్లా లాలపేట రేప్ కేసులో కీలక తీర్పునిచ్చింది ఫోక్సో కోర్టు. బావి వరుసలు మర్చిపోయి సొంత కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ నాగరాజు అనే వ్యక్తికి మరణించే వరకు జైలు శిక్ష విధించింది. కూతురును బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు నాగరాజు. ఆమెకు గర్భం రావడంతో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించాడు. ఎదురు తిరిగితే దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక ఆత్మహత్య చేసుకుంటాయి. మృతి చెందిన తన కూతురికి మతిస్థిమితం లేదని పలుమార్లు కేసును తప్పుదోవ పట్టించాడు ముద్దాయి నాగరాజు. అయితే చివరకు మృతురాలి గర్భంలో పిండానికి డిఎన్ఏ టెస్ట్ చేయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2017లో లాలాపేట పరిధిలోని నల్ల చెరువులో ఈ దారుణం జరిగింది. నిందితుడిపై ఆరోపణలు రుజువు కావడంతో చనిపోయే వరకు జైల్లోనే ఉంచాలని శిక్ష విధించింది ఫోక్సో కోర్టు. ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. ఆమెకు బాసటగా నిలుస్తానని ప్రకటించాడు. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన దివ్య గత కొంతకాలంగా జమ్మికుంటలో ఉంటుంది. గతంలో జగిత్యాలలో ఉన్నప్పుడు ట్రాన్స్ జెండర్ గా మారింది. అక్కడే పరిచయమైన అర్షద్ తనను పెళ్లి చేసుకుంటానని 3 సార్లు ప్రపోజ్ చేశాడు. అయితే మొదట్లో నో చెప్పిన దివ్య మరోసారి అతను రిక్వెస్ట్ చేయడంతో ఓకే చెప్పింది. దివ్య కోసం అర్షిత్ తన పేరును హర్షిత్ గా మార్చుకున్నాడు. రాజన్న సిరిసిల్ల బోయిన్పల్లి మండలం తడగొండలో కోతుల బెడద పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడిపై ఒక్కసారిగా కోతి వచ్చి కూర్చుంది. దీంతో ఉపాధ్యాయుడు భయంతో వణికిపోయాడు. అయితే విద్యార్థులు ధైర్యం చేసి ఆ వానరాన్ని అక్కడి నుండి వెళ్లగొట్టడంతో సారు ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్ది రోజులుగా కోతుల బెడతతో విద్యార్థులు ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. నంద్యాలలో వరుసగా బైక్ల చోరీకి పాల్పడుతున్న ఘరానా ముఠాను పట్టుకున్నారు పోలీసులు. హీరో హోండా కంపెనీకి చెందిన బైక్ల లాక్ సిస్టంలో ఉన్న లొసుగులను కనిపెట్టారు నిందితులు. ఒరిజినల్ తాళాల సహాయంతో 3 నకిలీ తాళాలను తయారు చేశారు. 3 తాళాలతో ఏదో ఒకటి ఉపయోగిస్తే చాలు, హోండా బైక్ ను తేలిగ్గా కాజేయచ్చుననే లాజిక్ తో సీరియల్ చోరీలకు పాల్పడ్డారు. వరుస చోరీలతో అలర్ట్ అయిన పోలీసులు అనంతపురం జిల్లా యాడికీకి చెందిన సుంకన్న, తిరుపాలు, ఈశ్వరయ్యను అరెస్టు చేశారు. వారి నుంచి 27 బైక్లను రికవరీ చేశారు పోలీసులు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన తొలి ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకుంది స్పెషల్ కోర్టు. ఈ ఛార్జిషీట్లో సంచలన విషయాల్ని పొందుపరిచింది సీబీఐ. ముడుపులను నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించారని గుర్తించింది. అభిషేక్ బోయిన్పల్లి 20 నుంచి 30 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో తరలించినట్లు సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొంటాయి. ఆ డబ్బంతా అడ్వాన్స్గా 2021 జులై సెప్టెంబర్ మధ్య కాలంలో ముట్టజెప్పినట్లు వెల్లడించింది. దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్పల్లి వ్యవహారం నడిపారని ఛార్జిషీట్లో పేర్కొంది సీబీఐ. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వారిపైన పేర్లు లేని వారిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుందని ఛార్జిషీట్లో తెలిపింది సీబీఐ. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కాలికి ఫ్రాక్చర్ అయింది. పార్లమెంటు మెట్లపై జారిపడడంతో ఆయన ఎడమకాలు బెనికిందాయి. ఈ విషయాన్ని శశిథరూర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నొప్పి ఎక్కువగా ఉండటంతో కదల్లేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేకపోతున్నానని ట్వీట్ చేశారు శశిథరూర్. సుప్రీంకోర్టు విచారణలపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక ప్రకటన చేశారు. శీతాకాల సెలవుల్లో ఎలాంటి ధర్మాసనాలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. నేటి నుంచి జనవరి 1 వరకు 2 వారాల పాటు సర్వోన్నత న్యాయస్థానానికి శీతాకాల సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో వెకేషన్ బెంచ్లను ఏర్పాటు చేసేవారు. కానీ ఈసారి ఏ బెంచ్లు అందుబాటులో ఉండవని ప్రకటించారు చీఫ్ జస్టిస్. అయితే 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, సెలవులు తీసుకోవడంపై పునరాలోచన చేయాలని సుప్రీంకోర్టును కోరింది కేంద్రం. ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంటాయి.
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంటాయి. సైనిక శిబిరం దగ్గర జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు, మరొకరు గాయపడ్డారు. మరోవైపు పౌర హత్యలను ఖండిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మిలిటరీ క్యాంపులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మృతులు రాజౌరికి చెందిన కమల్ కుమార్, సురేందర్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనలో ఉత్తరాఖండ్ కు చెందిన అనిల్ కుమార్ గాయపడ్డారు. అతన్ని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు అధికారులు. కేరళలో ప్రభుత్వం గవర్నర్ మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారింది. రాష్ట్ర యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తప్పిస్తూ పినరాయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసింది. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతుంది. అయితే ఈ విషయంలో కేరళ ప్రభుత్వం తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్. తనను ఛాన్సలర్ పదవి నుంచి తప్పించడం కోసం కేరళ సర్కార్ అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న బిల్లు చట్టవ్యతిరేకమైనదో కాదో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి బిల్లులు చెల్లుబాటు కావని, గవర్నర్ కు రాజ్యాంగం ఎలాంటి అధికారాలను కట్టబెట్టిందో ఆ అధికారాల ప్రకారమే తాను నడుచుకుంటానని అన్నారాయన. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మరోసారి విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. విదేశాల నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రయాణికుడి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అతని లగేజ్ ని తనిఖీ చేశారు అధికారులు. అతని బ్యాగ్ కింద భాగంలోని ఒక పొరలో విదేశీ కరెన్సీ నోట్లను గుర్తించారు. 30,000 అమెరికన్ డాలర్లు, 300 యుఏఈ దీరంలు లభించాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం 25 లక్షలు ఉంటుందని చెప్పారు అధికారులు. నిందితుడు దీపక్ జరందాస్ తేజస్వినిని అదుపులోకి తీసుకున్నారు. పిల్లలకు మంచి నడవడికను బోధించాల్సిన ఓ టీచర్ కీచకురాలిగా మారింది. 5వ తరగతి చదువుతున్న బాలికను ఫస్ట్ ఫ్లోర్ లోని తరగతి గది నుంచి కిందకి విసిరేసింది. ఈ ఘటన ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. తీవ్ర గాయాల పాలైన బాలికను హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆమె ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని వైద్యులు చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ పాఠశాలలో గీతా దేశ్వాల్ టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని వందనను కొట్టింది. కాగితాలు కత్తిరించే కత్తర్లతో దాడి చేసింది. ఆ తర్వాత అదే కోపంలో ఆమెను తరగతి గది నుంచి బయటకు విసిరేసింది. ఈ ఘటన రాణి ఝాన్సీ రోడ్ సమీపంలో మోడల్ బస్తీకి ఎదురుగా ఉన్న ఢిల్లీ నగర్ నిగం బాలిక విద్యాలయంలో చోటు చేసుకుంది. కర్ణాటకలో ప్రజలు వినూత్నంగా నిరసన చేశారు. రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం గాడిదతో ధర్నా చేశారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ జిల్లాలో రహదారులు, మౌలిక సదుపాయాలు లేవని పలు సంస్థలు బంద్కు పిలుపునిచ్చారు. చాలా ఏళ్లుగా కోలార్ జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఆందోళనకారులు. రష్యా ఉక్రెయిన్ మధ్య సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయన్నారు ప్రధాని మోదీ. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి మాట్లాడారు ప్రధాని మోదీ. ఉక్రెయిన్తో యుద్దం ముగించేందుకు, సమస్యలు పరిష్కరించుకునేందుకు చర్చలు ఒకటే మార్గమన్నారు. అలాగే ఎస్సీఓ సదస్సులో ఇరు దేశాల మధ్య చర్చకు వచ్చిన అంశాలు, 2023 G20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై ఇరు దేశాల నేతలు చర్చించుకున్నట్టు సమాచారం. అమెరికా యుద్ద విమానం రన్వేపై కూలింది. టెక్సాస్ లోని నావల్ ఎయిర్ స్టేషన్ జాయింట్ రిజర్వ్ బేస్ లో ఈ సంఘటన జరిగింది. F-35B లైట్నింగ్ ఫైటర్ జెట్ నేవీ ఎయిర్ బేస్ లోని రన్వేపై వర్టికల్ గా ల్యాండ్ అయింది. ఈ క్రమంలో యుద్ద విమానం ముందు భాగం రన్వేను ఢీకొంది. దీంతో పైలట్ నియంత్రణ కోల్పోయాడు. ఫైటర్ జెట్ రన్వేపై గిరగిరా తిరిగి ఫెన్సింగ్ ను ఢీకొట్టింది. ఇంతలో పైలట్ ఆ విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 49,700గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 310 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం మేలిమి బంగారం ధర 54,220కి చేరింది. మరోవైపు సిల్వర్ ధర కూడా భారీగా పెరిగింది. కిలోపై 200 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 72,500కి చేరింది.
సుధామూర్తి కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇన్ఫోసిస్ కంపెనీ 40వ వార్షికోత్సవం సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సుధామూర్తి ఎంతో హుషారుగా డాన్స్ చేశారు. ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ మణిరత్నం గురు సినిమాలోని వరుసోరే మేఘం మేఘం అనే పాటను ఆలపించగా సుధామూర్తి గొంతు కలిపి హుషారైన స్టెప్పులతో అందరిని ఆకట్టుకున్నారు.